హలో ఫుడీస్, వెల్కమ్ టు విష్ మై ఫుడ్. కొన్ని స్వీట్స్ ఎంత తిన్నా తృప్తే ఉండదు. అలాంటి స్వీట్లలో ఒకటి డబుల్ కామ్ మీఠా. పక్కా హైదరాబాదీ రెసిపీ. యూజువల్గా ఇది పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, రంజాన్కి, ఈద్కి స్పెషల్గా తయారు చేసేవాళ్ళు హైదరాబాదీ ముస్లిమ్స్. ఇప్పుడు యావత్ తెలుగు రాష్ట్రాలలో పెళ్ళిళ్ళలో స్వీట్ అయిపోయింది ఈ డబుల్ కామ్ మీఠా. అయితే దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేసేస్తూ ఉంటారు. ఆ చేసిన తీరు కూడా బాగున్నప్పటికీ అసలు సిసలు డబుల్ కామ్ మీఠా రుచి ఇంకా బాగుంటుంది. లెట్స్ నాట్ వెయిట్, స్టార్ట్ చేద్దాం. దీనికోసం 4 slices మిల్క్ బ్రెడ్ తీసుకోండి. ఇక్కడ మేము తీసుకుంటున్నటువంటి మిల్క్ బ్రెడ్ స్లైసెస్ చాలా పెద్దవి. మీరు సైజ్ చూసుకొని దాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. బ్రెడ్కి 4 sides ఎడ్జెస్ కట్ చేసేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా స్క్వేర్స్గా కట్ చేసుకోండి. ఫ్రెష్ బ్రెడ్ వాడుకోండి. కొంచెం పాత బ్రెడ్ అయిపోతే పొడి పొడిగా బ్రెడ్ విరిగిపోగలదు. ఇప్పుడు నూనెని వేడి చేసి అందులో బ్రెడ్ క్యూబ్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మందపాటి గిన్నెలో 300 ml చిక్కటి పాలు పోసుకొని ఇందులో 1 tablespoon నెయ్యి వేసుకొని హండ్రెడ్ గ్రామ్ షుగర్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పాలని 15 నుంచి 20 నిమిషాల పాటు మరిగించుకోండి. పాలు బాగా మరుగుతున్నప్పుడు ఓ చిటికెడ్ ఆరెంజ్ రెడ్ కలర్ వేసుకోండి. మీ దగ్గర కానీ సాఫ్రాన్ ఉన్నట్టయితే ఓ చిటికెడ్ వేసుకోండి. సాఫ్రాన్ వేస్తే టేస్ట్ అయితే అత్తిరి పొద్ది మంచి అరోమా వస్తుంది ఈ రెసిపీకి. పాలు ఆల్మోస్ట్ ఆల్ సగానికి సగం అయ్యాక ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో 3 to 4 minutes పాలని మరిగించి ఆ తర్వాత 2 tablespoons జీడిపప్పు, 2 tablespoons కిస్మిస్ వేసి 50 grams పచ్చికోవా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 4 to 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్యలో గరిటె పెట్టి తిప్పడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 10 to 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. అస్సలు ఏమాత్రం కదపకండి. ఇదే స్టైల్లో మీరు చేస్తే మళ్ళీ జన్మలో దీని టేస్ట్ మర్చిపోలేరు. అంత బాగుంటుంది డబుల్ కామ్ మీఠా. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి.